నిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకుడు అని చెప్పుకుంటాడు ఆయన కట్టప్ప మనోహర్. ఆయన ఆయన మేధావతనాన్ని అంతటిని కూడా వాడి నిన్న ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాడు. ఏదో ఒక సంస్థకి ఊరకనే భూములు ఇచ్చేస్తున్నారు, ఊరకనే వారికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఎలాగా పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టించావు, మరి మళ్ళీ ప్రజల్ని ఎందుకు? నీకు కావాల్సింది అది. నీ కట్టప్ప వేషాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వేస్తే పాప అమాయకుడు ఆయన పడతాడు, కానీ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి మీద బురద జల్లేస్తే, చంద్రబాబు నాయుడు చెప్పిన స్క్రిప్ట్ చదివేస్తే, చంద్రబాబు నాయుడు కోసం కష్టపడి పనిచేసేస్తే, మనం ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే నీ అమాయకత్వం. మన ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవం రోజు కూడా ఏది పడితే అది మాట్లాడాడు, నీకు సబ్జెక్ట్ లేదు. ఉన్నది మనకి వెన్నుపోటు తప్పితే మనకి మన వారసత్వం అంతకుమించి ఇంకేం లేదు మనకి. ఆ వెన్నుపోటు, పెద్ద వెన్నుపోటు, చిన్న వెన్నుపోటు రెండు కలిసే పెద్ద కట్టప్ప, చిన్న కట్టప్ప. ఆయనేమో ఎన్టీ రామారావు పొడిచాడు, వీళ్ళ నాన్నేమో ఆయన ఎన్టీ రామారావు ఒకసారి పొడిచాడు, వాళ్ళ కొడుకేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొడుస్తున్నాడు.